కృష్ణేన సావర్తమానోన వేషయన్ అమృతం మర్త్యంచ శృంగయేన సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సకృతం కద్రద్రాజ ప్రచేతసే మేఢష్టమా యదవ్యసే ఓచే మశంతమగం హృదే. మధ్యలో ఉన్నటువంటి సూర్యగ్రహం, సూర్యగ్రహ నక్షత్రాలే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఆ మూడు నక్షత్రాలు కూడా సూర్యగ్రహ నక్షత్రాలు. తదుపరి గ్రహం చంద్రుడు. దక్షిణ దిక్కుగా త్రికోణాకార మండలంలో ఉండేటువంటి గ్రహమే కుజుడు. ఈ కుజుడే మేష వృశ్చిక రాశులకు అధిపతి. ఈ కుజుని యొక్క నక్షత్రాలే మూడు: చిత్ర, ధనిష్ట, మృగశిర. తదుపరి మిథున కన్యారాశులకు అధిపతే బుధుడు. ఈ బుధుడే బుద్ధికారకుడు. ఈ బుద్ధికారకుడు అయిన బుధుని యొక్క నక్షత్రాలే ఆశ్లేష, జ్యేష్ట, రేవతి. ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతియాగ్రహ్యేన విష్ట పూర్తే సగం సృజేధామయంచ పునః కృణ్వగ్స్వాతరైవాన్ మన్వాతాగం సేత్వ ఇదందు మేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారథే పదం సమూఢమస్య వాగం సురే సహస్రధీరుషావరుష సహస్రాక్ష సహస్రపాద సభౌమిం విశ్వదో వృత్వాత్యతిష్ఠద్దశాంగులం. ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి గ్రహమే బృహస్పతి. మీన ధనురాశులకు అధిపతి. ఓం బృహస్పతే అతియతర్యో అర్హాద్యుమద్ విభాదికృతమజ్జనేషు పూర్వభద్ర యద్దీదయచ్చవ సర్త ప్రజా తదస్మా సత్రవినంధేః చిత్రం బ్రహ్మయ జ్ఞానం ప్రథమం వరస్తాద్విశీ మతః సురుచో వేనావః సముద్రియా ఉమా అస్య విష్ఠా సదశ్చ యో నివసదశ్చ వివః ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. తదుపరి తూర్పు భాగంలో పంచకోణాకార మండలంలో ఉండేటువంటి ప్రధాన గ్రహమే శుక్రుడు. శుభగ్రహ కళ్యాణకారకుడు. వృషభ తులారాశులకు అధిపతి. ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసమే ప్రతివారు కూడా పరితపిస్తుంటారు. జీవితంలో చివరి దశలో అయినా సరే శుక్రమహాదశ వస్తే బాగుండు అని కోరుకునేవారు కోట్లలో ఉంటుంటారు. ఆ శుక్రుని యొక్క నక్షత్రాలే మూడు. ఆ మూడే భరణి, పూర్వపలుగుని, పూర్వాషాఢ నక్షత్రం. శుక్రందే అన్యత్యచతందే అన్యత్ విషురూపే అహనేత్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావో భద్రాదే పూషన్ నిహరాదిరస్తు ఇంద్రాణి మాసు నారిషు సుపత్ని మహమశ్రవం నహ్యస్యా అపరం చన జర సామరతేపతి ఇంద్రమరుత్వా హ్యపాహి సోమయ్యథాశార్యాతే అపవస్సుదస్య తవ ప్రణీతే తవ శూరషర్మన్నావివాసం దిగవయస్సు యజ్ఞాః. ఆ తర్వాత అందరికీ ఈ గ్రహం అంటే మహాభయం. ఆ గ్రహమే శని. కానీ వాస్తవానికి ఆయుష్ కారకుడు. కానీ ఈ శని ఎంత చక్కటి అనుకూలిస్తాడో చాలామందికి తెలియదు. ఒక్కొక్కసారి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనంగానే వణికిపోతుంటాడు. ప్రస్తుతం ఆయన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. మీనరాశిలోకి 2025 మార్చి 29 వస్తాడు. ఆ తర్వాత 2028 ఫిబ్రవరి 23 ఆ మీనరాశిని వదిలి వెళ్ళిపోతాడు. కనుక రాబోయే సంవత్సరం 2025 మార్చి 29 నుంచి 2025 మే 18 దాకా శని రాహుల కలయిక జరుగుతుంది. ఆ శని యొక్క నక్షత్రాలే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. రాహు. ఈ రాహువు రవితో కలిస్తే పితృదోషం. ఈ రాహువు కేతువు. కానీ రాహుకేతువులు ఒక సర్పాకారంలో గ్రహం. రాహువు తలభాగము, కేతువుకు తోకభాగము. కానీ ఇలాంటి రాహువు యొక్క నక్షత్రాలే ఆరుద్ర, స్వాతి, శతభిషం.
ఓం గజానశ్చిత్ర ఆహౌ దూతే సదావృతస్సఖా కజాశుచిష్ఠజావృత ఆయంగౌ పృశ్నిరుగ్రమేతసన్మాతరం పునః పితరంజ ప్రయంసవః నమో అస్తి సర్పేభ్యో ఏకేత పృథివీమను ఏ అందర్క్షేయే దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఇక రాహు మరొక తోక భాగంలో ఉండేటి గ్రహమే కేతు, చిత్రవర్ణంతో ఉండేటువంటి గ్రహం. ఈ కేతువుకి తల ఉండదు, తోక ఉండదు, కేవలం తోక భాగమే. తలలో అనగానే కళ్ళు ఉండవు, ముక్కు ఉండదు, బ్రెయిన్ ఉండదు, నోరు ఉండదు, ఏమీ తెలియనటువంటి మూర్ఖుడిలాగా ఉండేటువంటి గ్రహమే మోక్షకారకుడు. ఆ కేతు యొక్క నక్షత్రాలే అద్భుతమైన నక్షత్రాలు మూడు, అశ్వని, మఖ, మూల. ఆ మూడు నక్షత్రాలు కేతు యొక్క నక్షత్రాలు. ఓం కేతం గ్రన్వన్న కేత వేపేశోవర్యా అపేక్షసే సమషద్ధిరజాగథా సచిత్ర చిత్రం చదగంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధా చంద్రం రయింపురు వీరం బృహంతం చంద్ర చంద్రాభిరిగృహతే గివస్వ బ్రహ్మా దేవానాం పదవీ కవీనా బృహది విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనాగ్రథా నాగస్వధ నిర్వనా నాగం సోమః పవిత్రవత్యే తిరే మన్ను. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరదరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సమ్రాజిం విరాజిం చ ప్రసమన్నమిహాయుషే అదత్థాయోషీ అవిషన్నః పితంగ్రణ శగ్నస్య వశోన్నే గోపాయ త్రిపాదోజే చతుష్పదః అష్టాశభాశ్చ యయాగ్నే ఏకైకశభా సుదాః సప్రదలభామ్మే గోపాయ ఏకసభ్యాశభాసుదః కాంద్రయావదః కురు పర్వమాయురుపాసతాం అహే బుద్ధియ మంత్రం మే గోపాయ యమృగయత్రై విదావితుః నవగ్రహ భగవాన్ కీ.